ప్రధాన వార్తలు అయితే చూసుకున్నాం. ఇస్ ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కీలక హామీలకు ఆమోద ముద్ర. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి కొన్ని అంశాలపై పచ్చ జెండా ఊపినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్ చూసుకుందాం. మంత్రివర్గ తొలి సమావేశంలోనే పచ్చ జెండా. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు చెల్లుచీట, సామాజిక భద్రతా పెన్షన్ 4,000 పెంపు, 4 నెలల్లో నైపుణ్య గణన పూర్తి, తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం, పోలవరం అమరావతి సహా 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేసే ఛాన్స్, గంజాయి మాదక ద్రవ్యాలు అరికెట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం. సో ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ, మంత్రివర్గ నిర్ణయాలు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో, ఏవైతే ఫైనల్ గా ఆమోదించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన కొన్ని పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకోండి, ఆర్థిక సమస్యలు లేని హామీలను తక్షణం అమలు చేయాలి, సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ తారక మంత్రం, ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయి, బాగా కష్టపడాలి, కాన్వాయిలు సైరన్లు వంటి ఆడంబరాలు వద్దు, మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఇక ఏపీ కేబినెట్ సమావేశంతో పాటు నిన్ననే మనకి పార్లమెంట్ సమావేశాలు కూడా స్టార్ట్ అయినాయి. పార్లమెంట్ సమావేశాలకి ముందు మోదీ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, 3 రెట్లు పెరిగిన బాధ్యత, 3వ సారి గెలుపు మాకెంతో గర్వకారణం, బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి, ప్రజాస్వామ్యానికి మెచ్చేలా ఎమర్జెన్సీ, మచ్చలా ఎమర్జెన్సీ. సో ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ విపక్షం ప్రదర్శన అంటూ కూడా కామెంట్ అయితే చేశారు. కొలువు తీరిన కొత్త లోక్సభ. ఇక్కడ చూసుకుంటే సందడిగా మొదలైన సమావేశాలు, ప్రధాని మోదీతో ప్రమాణం చేయించిన లోక్సభ ప్రోటెం స్పీకర్, తర్వాత వరుసగా కేబినెట్ మంత్రులు, నేడు కొనసాగుతున్న ప్రమాణ స్వీకారం. నిన్న ఏదైతే బ్రేక్ వచ్చిందో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి, సో ఇవాళ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇసుక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాలకు సంబంధించిన వార్తనే ఇక్కడ చూసుకోవచ్చు. సో హంగు ఆర్భాటలొద్దు. సో ఇంతవరకు చూసుకున్నాం మంత్రులకు సీఎం చేసిన దిశానిర్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో లాగా సైరన్లు, ఎలాంటి భద్రతా సైరన్ వాహనాలు కూడా మనకు వద్దు అంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. సో ప్రజల్లో కలిసిపోండి, పాలకులం కాదు వారి సేవకులం, మనపై చాలా అంచనాలు ఉన్నాయి, శాఖలపై అధ్యయనం చేయండి, భూత భాష వాడిన వారు ఏమయ్యారో చూశాం, అధికారులతో సామాన్యంగా మాట్లాడండి, కేబినెట్ తొలి భేటీలో చంద్రబాబు హితవు, పోలవరం నిర్మాణ పరిస్థితిపై ఆరా తీసిన పవన్, అన్నా క్యాంటీన్లకు ట్రస్ట్ ఏర్పాటు చేద్దామన్న లోకేష్, హామీల అమలుకు శ్రీకారం, తొలి కేబినెట్ లోని కీలక నిర్ణయాలు, 5 సంతకాలకు ఆమోదం. ఎన్నికల ప్రచారంలో ఏదైతే కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 సూపర్ 6 కి సంబంధించి 5 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇదివరకే సంతకాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి ఆమోదం కూడా తెలిపినట్టు మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో గంజాయి నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ, జులై 1 నుంచి పెన్షన్ పెంపు, 1 బకాయితో కలిపి చేతికి 7,000, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం, తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం, రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణనకు నిర్ణయం, ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 7 అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్. ఇక్కడ చూసుకుంటే ప్రమాణం చేస్తున్న రామ్మోహన్ రాయుడు పంచకటుల సైకిల్ పై పార్లమెంట్ కు వస్తున్న ఎంపీ కలిశెట్టి, తెలుగు భాషకు పట్టం, సాంప్రదాయానికి పెద్దపీట, మాతృభాషలో ప్రమాణం చేసిన 15 మంది రాష్ట్ర ఎంపీలు, సాంప్రదాయ దుస్తుల్లో మరికొందరు, సంస్కృతంలో కృష్ణప్రసాద్ ప్రమాణం, పార్టీపై అభిమానం చాటుకున్న కలిశెట్టి సైకిల్ పై లోక్సభకు అప్పలనాయుడు. తెలుగు వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తెలుగు రాష్ట్రాల ఎంపీలు అయితే ప్రమాణ స్వీకారం చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో కొలువు తీరిన లోక్సభ కొత్త పార్లమెంట్ భవనంలో వేడుకగా కార్యక్రమం, తొలి రోజు 280 మంది సభ్యుల ప్రమాణం పూర్తి, విపక్షాల నిరసన సెగ, నీట్ పై నినాదాల హోరు, మోదీ ప్రమాణం వేళ రాజ్యాంగం చూపిన రాహుల్. ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో సీఎం ఆయన జగన్ కు ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. జగన్ రక్షణకు 986 మంది సిబ్బంది, సీఎం హోదాలో అసాధారణ భద్రత, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైనం, తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాటు, భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ. సో ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్, అత్యాధునిక ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు, తాడేపల్లి ప్యాలెస్ కు సుశక్తి రక్షణ, మాజీ అయినా ఇంకా అదే భద్రత. గత ప్రభుత్వంలో నియమించిన కేవలం ఒక సీఎం గా ఉన్న సమయంలో జగన్ కి మాత్రమే 986 మంది సిబ్బంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వారికి భూమి నీరు ఆకాశంలో కూడా పోరాడే రక్షణ వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది, అత్యధిక ఆయుధాలు కూడా వాళ్ళ చేత ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు అధికారంలోంచి దిగిన తర్వాత కూడా అదే భద్రత ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో కొనసాగించిన భద్రతనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ తో
సినీ నిర్మాతల భేటీ. పవన్ తో నిర్మాతల భేటీ, అభినందన సభ ఏర్పాటుకు అనుమతి కోరినట్లు వెల్లడి. సమస్యలపై మరొకసారి కలిసి చర్చిస్తామని ఉద్ఘాటన. సో ఇక వైసీపీ కార్యాలయాలకు సంబంధించిన గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అన్ని అక్రమాలే అంటూ కూడా మనకు తెలుస్తున్నాయి. వైసీపీ భవనాలన్నీ అక్రమమే. 18 నిర్మాణాలకు దరఖాస్తులే చేయలేదు, మరో 4 ఆఫీసులకు అనుమతులే లేవు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కట్టడాలు, ఇప్పుడు చర్యల ప్రారంభంతో గగ్గోలు. నోటీసులు జారీ చేసిన స్థానిక సంస్థలు ఇంకా కూడా వైసీపీ కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కూల్చివేతలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరొకసారి మోడీ కామెంట్స్ చూసుకుంటే, ఎమర్జెన్సీ మాయని మచ్చ, కాంగ్రెస్ పై ప్రధాని మోదీ మండిపాటు, దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి, ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు, వరుసగా 3 నెగ్గడంతో మా బాధ్యత 3 పెరిగింది, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చలు జరగాలి, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి అంటూ కూడా ఆయన సూచించారు. ఇసుక పులివెందుల్లో వైఎస్ జగన్ 3 పర్యటనకు సంబంధించి అప్డేట్ చూసుకుంటే, అధైర్య పడద్దు అండగా ఉంటా అంటూ కూడా ప్రజలకు పార్టీ గేడర్కు అయితే హామీ ఇచ్చాడు. మనం చేసిన మంచి అందరికీ తెలుసు, తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపే చూస్తారు, నేతలు కార్యకర్తలతో మాటామంతి, 3 ప్రజలతో మమేకం అంటూ కూడా ఈ ఒక ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. పులివెందుల్లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఇక మరోసారి ఇక్కడ చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతల భేటీ, సినీ పరిశ్రమకు సమస్యలపై చర్చించాం, పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశం, సీఎం ను అభినందించేందుకు అపాయింట్మెంట్ కోరాం అంటూ కూడా నిర్మాతలు అయితే వెల్లడించారు. ఎస్, ఇక తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే గనుల వేలానికి తెరలేపింది కేసీఆర్ సర్కారే అంటూ కూడా ఇక్కడ కామెంట్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంతో విషయం వెలుగులోకి. 5 గనుల వేలానికి గత సర్కార్ ఉత్సాహం. సూర్యాపేటలో 3 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లు, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో 1 చప్పున అనుమతి కోసం 2018 కేంద్రానికి లేఖ, ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి, 2019-20 రిమైండ్ లెటర్లు, రాష్ట్రం చొరవ చూపడంతో 11 గనుల నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వు, ఖనిజ సంపదను తామే కాపాడమంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పలు. వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడిందంటూ విమర్శలు, గత ప్రభుత్వం తప్పిందన్న కప్పిపుచ్చేందుకు పడరాని పాటలు. ఇసుక చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. 2450 డిఫెన్స్ ల్యాండింగ్ ఇవ్వండి, వరంగల్లో సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. 2.70 లక్షల ఇండ్లను మంజూరు చేయండి, స్మార్ట్ సిటీ మిషన్ మరో 7 పొడిగించండి, కేంద్రం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం టీం విజ్ఞప్తి. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోడీ ప్రమాణం, పంచకట్టుతో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగులో ఆయనతో పాటు బండి సంజయ్ ప్రమాణం. నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. 50 కిందట పొరపాటు మళ్లీ జరగొద్దు. 1975 ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. మోడీ హయాంలో సో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ ఖర్గే కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లో బదిలీలు అయితే కొనసాగుతున్నాయి. సో జిహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రాపాలి, సో విద్యుత్ శాఖ సెక్రటరీగా రొనాల్డ్ రోజ్, కమిషనర్ ట్యాక్స్ గా రిజర్వ్. సో ఇక మరికొంతమంది, సుమారు 44 ప్రభుత్వం బదిలీ చేసినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఇందాక చూసుకున్నాం కదా, రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన వార్తనే. 2500 రక్షణ భూములు ఇవ్వండి, వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. సో ఇక్కడ కూడా రాష్ట్రంలో జరిగిన ఐఏఎస్ బదిలీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్తే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ బదిలీలు. సో రాజ్యాంగంపై మోదీ అమిత్ షా దాడి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్. సో కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన 11 వాపస్ తీసుకోవాలి అంటూ కూడా షబీర్ అలీ కామెంట్ చేశారు. సో ఆ భూమిని వేలం వేయాలి, వచ్చే డబ్బుతో రుణమాఫీకి కేటాయించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక కేటీఆర్ కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రజలే బుద్ధి చెప్తారు, 2004 వరకు కూడా మా వాళ్ళను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే బలం ఎక్కువ అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. సో ఇదివరకు ఇక్కడ చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ అయితే చేశారు, సీఎం అంటే కటింగ్ మాస్టర్ అంట. సో దానికి కామెంట్ గా ఇక్కడ తుమ్మలైతే కౌంటర్ వేశారు.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్. అర్హులకు పథకాలు అందిస్తే తప్పేంటి అంటూ కూడా కేటీఆర్కి అయితే కౌంటర్ వేశారు ఇక్కడ. సో ఇవి పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే